నరసింహ జయంతిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఈ రోజున ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మహావిష్ణువు అవతారంలో నాలుగవ అవతారమే ఈ నరసింహ అవతారం. పురాణాల ప్రకారం హిరణ్యకశపుడిని సంహరించడానికి విష్ణువు నరసింహస్వామిగా అవతరించాడట. నరసింహస్వామి ఎప్పుడూ ఉగ్రరూపంలోనే దర్శనమిస్తాడు. సగంతల సింహం శరీరం మానవ రూపంలో ఉంటాడు. తన పరమభక్తుడు ప్రహ్లాదను రక్షించడానికి విష్ణువు ఈ రూపంలో జన్మించాడు. నరసింహ జయంతి అంటే చెడుపై మంచి విజయాన్ని సాధించిన రోజుగా అభివర్ణిస్తారు. నరసింహ జయంతి ఉపవాసం, నియమాలు, ఆచారాలు అన్ని ఏకాదశి మాదిరిగానే ఉంటుంది. నరసింహ జయంతి ముందు రోజుకు భక్తులు ఒక పూట భోజనం మాత్రమే చేయాలి. సాంప్రదాయకంగా భక్తులు బియ్యం, గోధుమలు, ఇతర తృణధాన్యాలు తినటం, మొత్తం తినకూడదు. నరసింహ జయంతి రోజున మధ్యాహ్నం సంకల్పం చేసి సాయంత్రం నరసింహ పూజ చేస్తారు. సూర్యాస్తమయానికి ముందు పూజ చేస్తారు. పురాణాల ప్రకారం చతుర్దశి తిథి సమయంలో, సూర్యాస్తమయం సమయంలో నరసింహ పూజలు చేయటం ఇష్టపడతారు. నరసింహ ఇమర్షన్ పూజలు చేసి పేదలకు ఆహారాన్ని అందించిన మరుసటి రోజు ఉపవాసం వదిలిపెడతారు.